ఒకవైపు ప్రపంచం మొత్తం కరోనా దాటికి విలవెల్లాడిపోతుంటే భారతదేశానికి ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అదే ఈ మిడతల దండయాత్ర. అసలు ఈ మిడతల దండయాత్ర అంటే ఏంటి? ఒక చిన్న పురుగుకి మనం ఎందుకింత భయపడాలి? ఈ పురుగు చేసే నష్టం ఏంటి? ఈ వీడియోలో మనం చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాట ఛానల్. గత సంవత్సరంలో అంటే 2019లో పాకిస్తాన్లో ఇంకా ఆఫ్రికా దేశాల్లో ఈ మిడతల దండయాత్ర విపరీతమైన నష్టాన్ని తీసుకొచ్చింది. ఈ మిడతలు పెద్ద పెద్ద గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. అవి ఒక్క చదరపు కిలోమీటర్లో విస్తరించినట్లయితే 35,000 మంది జనాలు తినే ఫుడ్ని ఒక్కరోజులోనే తినేస్తాయి. వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం ఈ మిడతలు ఆ దేశంలో చేసిన నష్టం విలువ అక్షరాల $8.5 బిలియన్. ఇప్పుడు ఈ మిడతలు భారతదేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్ ఎడారిలో మొదలైన ఈ మిడతల గుంపు చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి విస్తరించాయి. అవి మెల్లగా మహారాష్ట్రలోని విదర్భ వరకు వచ్చాయి. అవి తెలుగు రాష్ట్రాలకి త్వరలో రాబోతున్నాయి. తెలంగాణలోని కొన్ని డిస్ట్రిక్ట్స్లోకి అవి ఆల్రెడీ వచ్చేసాయి. ఈ మిడతలు ముఖ్యంగా పచ్చటి పంట పొలాలని నాశనం చేస్తూ ఉంటాయి. అవి విపరీతమైన ఆకలి మీద ఉన్నట్టు ఫాస్ట్గా తనకు దొరికిన ఫుడ్ అంతా తినేస్తూ ఉంటాయి. తను తినలేని ఫుడ్ని నాశనం చేసి వదిలేసి వెళ్ళిపోతాయి. ఈ మిడతలు రోజుకి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ మిడతలు గాలి ప్రయాణించే దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే రానున్నది వర్షాకాలం, అంటే మిడతలు రెట్టింపయ్యే కాలం. వీటిని ఖచ్చితంగా అరికట్టకపోతే దేశానికి కరువు తప్పదు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్రీ కూడా ఈ మిడతల సమస్యకి ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ మిడతల్ని పోగొట్టాలంటే ఉన్న మార్గాల్లో ఒకటి పెస్టిసైడ్స్ వాడటం. పెస్టిసైడ్స్ వాడితే అవి చచ్చిపోయినా చచ్చిపోకపోయినా ఆ పెస్టిసైడ్స్ అనేవి మనం తినే ఫుడ్ మీద పడుతుంది. ఆ ఫుడ్ మనం తీసుకుంటే హెల్త్ హజార్డ్స్ తప్పవు. ఇంకో మార్గం ఏంటంటే ఈ మిడతలు పెద్ద ధ్వనికి భయపడి అక్కడి నుంచి పారిపోతాయి. మరి ఇంత పెద్ద మిడతల దండు భయపడి అక్కడి నుంచి పారిపోవాలంటే ఏం సౌండ్ చేయాలి, అందుకు ఏం యూజ్ చేయాలి? ప్రస్తుతానికైతే రైతులు డంపులు వాయిస్తున్నారు, కానీ కొన్ని కోట్లున్న ఈ మిడతలు అన్నీ పారిపోవాలంటే ఎంత శబ్దం రావాలి, దానికి ఎంతమంది ఎన్ని డప్పులు వాయించాలి, అసలు గవర్నమెంట్ దీనికి ఏం సొల్యూషన్ తీసుకొస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలే. కరోనాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఇంకా మనల్ని మనం శానిటైజ్ చేసుకోవడం. మిడతల గురించి మనం ఏం చేయలేం, కానీ డైలీ ఉపయోగించే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు లాంటి చిన్న చిన్న మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. ఏదో జరిగిపోతుందని కంగారు పడే మనం చేయగలిగినంత మనం చేయడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.